హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ ఇంట్లో గొడవలు ఎన్ని జరిగినా కూడా కొందరిలో మాత్రం పెద్దగా మార్పులు రావడం లేదు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు జరిగేది మరో లెక్క అనేలా కంటెంట్స్కు ఒక క్లారిటీ వచ్చింది. అందుకే ఆడియన్స్ను ఆకట్టుకోవడానికి కసిగా ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ అయితే సింపుల్గా టాస్క్లు ఇచ్చేసి ఎలిమినేషన్ను ఆడియన్స్ చేతిలో పెట్టేస్తున్నారు. ఎంటర్టైన్ చేసి జనాలను ఆకట్టుకోవాలని కొత్త ట్విస్ట్ ఇవ్వడంతో ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. ఇక అభి మాత్రం తనలోని కామెడీ టైమింగ్ను బయటకు పెడుతున్నాడు. రీసెంట్గా విడుదల చేసిన ప్రోమోలో శివగామిని అనే పదానికి అసలైన అర్థాన్ని చెప్పాడు. ఇక నేడు బిగ్ బాస్ ఏకాగ్రత అనే మూడవ టాస్క్ను ఇచ్చాడు. కంటెంట్స్ను వారి టాలెంట్ను నిరూపించుకోవడానికి మైండ్ గేమ్ సెట్ చేశారు. గడియారాన్ని చూడకుండా ఏదైనా పని చేస్తూ సరిగ్గా 30 నిమిషాలను లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి సభ్యుల వారిని తికమక ప్రశ్నలు అడుగుతూ డిస్టర్బ్ కూడా చేయవచ్చు. ఈ టాస్క్లో ఒక్కొక్కరు చెప్పిన సమాధానాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా అభి మాత్రం శివగామిని అనే పేరుకు అసలైన అర్థాన్ని చెప్పడమే కాకుండా చూపించాడు కూడా. శివగామిని ఎవరితో పోలుస్తావు అంటూ హారిక అడగగా, శివగామినిలో ఉన్న అద్దం మోనాల్కు ఉంది, శివగామినిలో ఉన్న టెర్రర్ హర్యానాకు ఉంది, శివగామినిలో ఉన్న ప్రేమ హారికలు ఉంది అంటూ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు అభిజిత్. ఇక అభిజిత్ తన కామెడీ టైమింగ్తో ఈ ఎపిసోడ్లో చాలానే నవ్వించేలా ఉన్నాడని అనిపిస్తుంది. మోనల్ ఏకాగ్రతతో గేమ్ ఆడుతున్న సమయంలో అభి వచ్చి మౌంట్ ఎవరెస్ట్ ఏ కంట్రీలో ఉంది అని ఒక ప్రశ్న వేశాడు. చైనా అండ్ ఇండియా బార్డర్లో ఉందంటూ మోనల్ నవ్వుతూ కామెడీగా చెప్పడంతో షాక్ అయ్యి కింద పడిపోయాడు అభిజిత్. చూస్తుంటే ఈరోజు ఈ టాస్క్లో గొడవల కంటే ఎక్కువగా అభి కామెడీ ఆకట్టుకునేలా ఉందని తెలుస్తుంది.